हाय एवरीवन, वेलकम टू अर्चनास हैप्पी होम। ఈరోజు మన ఛానల్లో చాక్లెట్స్ ఎలా చేయాలో చూద్దాము। హోమ్ మేడ్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్ అంటారు కదా, అవి ఎలా చేద్దామో ఈ వీడియోలో చూడండి। నేను ఎలా చేశానో స్కిప్ చేయకుండా ఈ వీడియోలో చూడండి। చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చాలా మందికి ఇష్టం కదా, పిల్లలందరికీ కూడా। అలాంటి చాక్లెట్లని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు। దానికోసం కోకో పౌడర్ తీసుకున్నాను, అలాగే షుగర్ పౌడర్, అలాగే బట్టర్ అండ్ వెనీలా ఎసెన్స్, మిల్క్ పౌడర్, నట్స్ కొన్ని ఇలావి తీసుకొని పెట్టుకున్నాము। ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను, ఎంటీ బౌల్ తీసుకున్న తర్వాత దాంట్లో ఒక కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి। 1 కప్ కోకో పౌడర్ వేసుకున్నాను, అలాగే 1 కప్ షుగర్ పౌడర్, చక్కెర పౌడర్ వేసుకోవాలి। అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి। ఆ తర్వాత 1 కప్ మిల్క్ పౌడర్, అది కూడా వేసుకున్నాను। ఇలా వేసుకున్న తర్వాత అంతా మంచిగా కలుపుకోవాలి, పౌడర్ అంతా కలిసేలాగా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి। ఇలా అంతా పౌడర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత బటర్ తీసుకున్నాను, ఒకటిన్నర కప్పు బటర్ తీసుకున్నాను। వేరే బౌల్ తీసుకొని దాంట్లో ఈ బటర్ని, ఒకటిన్నర కప్పు బటర్ని వేసుకున్నాను। ఆ తర్వాత ఒక 4 to 5 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను। వెనీలా ఎసెన్స్ కాకుండా చాక్లెట్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, ఈ వెనీలా ఎసెన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు। ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ని, అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి। చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చాక్లెట్ని తయారు చేసుకోవచ్చు మనము। ఇప్పుడు ఈ విధంగా బటర్లో అంతా చాక్లెట్ పౌడర్ అంతా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు మనము చాక్లెట్స్ చేసుకోవడానికి చాక్లెట్ మౌల్స్ యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవాలి। చాక్లెట్ మౌల్ లేని వాళ్ళు ఫ్రిడ్జ్లో మనం పెట్టుకుంటాం కదా ఐస్ క్యూబ్స్, ఆ ఐస్ క్యూబ్ ట్రే తీసుకొని దానికి బటర్ అప్లై చేసుకొని ఈ చాక్లెట్ మిశ్రమాన్ని మొత్తము దీంట్లో ఫిల్ చేసుకోవాలి। ఇలా బటర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిక్చర్ని మొత్తము ఈ ట్రేలో ఫిల్ చేసుకోవాలి, హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలి। తర్వాత ఇప్పుడు నట్స్ ఉన్నాయి కదా మనం, క్యాజ్యూ నట్స్, ఆల్మండ్ నట్స్, కిస్మిస్ ఏదైనా తీసుకోవచ్చు, అవి మధ్యలో పెట్టుకొని మళ్ళీ తర్వాత దానిపైన మళ్ళీ చాక్లెట్ మిక్స్ని ఫిల్ చేసుకోవాలి। మళ్ళీ చాక్లెట్ మిక్స్ తోటి మొత్తం కవర్ చేస్తున్నాను। ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఈ ట్రేని డీప్ ఫ్రీజర్లో 1 అవర్ పాటు ఉంచుకోవాలి। ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు పెట్టుకోవాలి। 1 అవర్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీస్తే చాక్లెట్స్ ఇలా రెడీ అయిపోయాయి। ఇప్పుడు మనం నైఫ్తో ఎడ్జెస్ని రిమూవ్ చేసుకొని చాక్లెట్ని తీసుకోవచ్చు।
अंत फ्रेंड्स एंत टेस्टी उड़े सिंपल इंटे होम मेड डार्क चॉकलेट रेडी चेसुकोवच्चु। इंका शुगर स्वीट कावाली अनुकुने वाळ्ळु इंका शुगर नी कूडा एक्कुवगा वेसुकोवच्चु शुगर पौडर नी। ఇలా చాక్లెట్స్ ని ఇంట్లోనే తయారు చేసి ఇవ్వండి, మీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు। ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। నా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలా చాక్లెట్ ని నేను ఒకటి కట్ చేసి చూపెడుతున్నాను, క్రంచీ క్రంచీ చాక్లెట్ రెడీ। Thank you friends, thank you for watching, please subscribe my channel।